హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఆకాకరకాయ ఫ్రై. ముందుగా ఆకాకరకాయలను తీసుకుని బాగా నీట్గా ఒక రెండు సార్లు బాగా కడగాలి. బాగా కడిగి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడాను ఈ విధంగా కట్ చేసుకున్నాక అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని కట్ చేసేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక రెండు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ పావు స్పూను పసుపుని వేసుకోవాలి. హాఫ్ స్పూను ధనియా పౌడర్, హాఫ్ స్పూను కారం వేసుకోవాలి. మన కారంని కారాన్ని బట్టి కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి. అంత కూడాను ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి. సిమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంత కూడా పూర్తిగా మగ్గి ఈ విధంగా దగ్గరికి అయ్యాక లాస్ట్లో హాఫ్ స్పూను గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంత కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.